పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటారు మమతా బెనర్జీ మళ్ళీ గెలుస్తుందా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీ గారు చాలా కీలకమైన పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే బీజేపీ మీరు అన్నట్టు ఈ డ్రామా గేమో కొంచెం వర్కౌట్ అయింది నిన్న నేను మాట్లాడినప్పుడైతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ వన్ ఫిఫ్టీ ప్లస్ మమతా బెనర్జీ లెస్ దెన్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ లెస్ దెన్ హండ్రెడ్ అండ్ టెన్ ప్లస్ మైనస్ హండ్రెడ్ కాంగ్రెస్ టీ ఎల్డీపీ అలయన్స్ ట్వంటీ ఫిఫ్టీన్ ప్లస్ టు ట్వంటీ రెండు వందల తొంభై నాలుగు సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ రాదంటారు రాదు అనేది ఇప్పుడు రాదు అనేది గ్యారంటీ అండి హంగైద్దా ఏమన్నా నా లెక్కలు మారి నూట మూడు నలభైకో నూట ముప్పైకో బీజేపీ పడి ఆమె నూట పదిలు ఉండి ఈ ఇరవై ఇరవై కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రోడ్డు మీద నిలబడరు అనుకోండి మమ్మల్ని చూసుకోండి అని అది చెప్పలేను నేను కానీ పరిస్థితి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఈస్ బీజేపీ ఇది మ్యాండేట్ ఓకే ఒక శపథం చేశారు మమతా బెనర్జీ మధ్య ఒంటి కాల మీద పశ్చిమ బెంగాల్లో గెలిచి రెండు కాలం మీద ఢిల్లీలో గెలుస్తా అనేష్ ఈ చెబదాలు గిబదాలు ఏముందండి ఎవరు ఎవరు రాజకీయాలలో ఆమె చాలా ష్రూడ్ లీడర్ వెరీ అగ్రెసివ్ లీడర్ దెర్ ఈజ్ నో డౌట్ అందుకే ఆమె సక్సెస్ అయ్యి బ్యాక్ టు బ్యాక్ కొట్టింది మూడోసారి అనేది ఇక అసలు అది కమ్యూనిస్టులకే సాధ్యమైంది దేశంలో వెస్ట్ బెంగాల్లో రానున్న రోజులలో మూడోసారి గెలవడం అనేది అంత ఈజీ కాదు ప్రజలను నువ్వు తృప్తిపరచలేవు ప్రజలకు ఆల్టర్నేట్ కూడా కావాలి ఒక్కరిని నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటే వాడు రాజు అయ్యి మీకు కూర్చుంటాడు కంపల్సరీ ప్రజలందరూ కూడా ఆలోచించవచ్చు డెమోక్రసీలా డెమోక్రసీ పెట్టింది ఎందుకు రాజరికం తీసింది ఎందుకు ఒక్కడే రాజు ఉండొద్దని కదా నువ్వు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇస్తుంటే అందరు భయంలో ఉంటారు నీకు ఒక్కరినే ఇప్పుడు కేసీఆర్ మూడోసారి గెలిపిస్తే కేసీఆర్ మన అందరిని తీసుకొని అమ్మేస్తాడు ఎందుకంటే ఇక నా ఈ కొడుకులు మనం తప్ప వేరే నమ్మేటట్లేరు మనం దేవుళ్ళే కదుతుంది ఇక అమ్మితే అయిపోద్ది కొడుకుల్ని కొత్త వాళ్ళని వాళ్ళని చూసుకోవచ్చు అసలు ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటేనే అపోజిషన్కి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి ఒక టర్మ్ ఇవ్వాలి ఒక టర్మ్ ఇవ్వాలి పని చేయించుకోవాలి నాయకులతోటి నీ ఓటు హక్కును వినియోగించుకోవాలి నీ ఓటు హక్కుతోటి తప్పిదాలను సరిదిద్దేటట్టు నాయకుని తయారు చేయాలి ఒక్కరికే ఓట్లేసుకుంటా ఓట్లు వేసుకుంటా వాడు నిజంగానే అంత గొప్పోడైతే ఓట్లు ఓట్లేయచ్చు జనానికి ఏంటంటే టైంపాస్ మంచిగా అలవాటైంది అది ఎంటర్టైన్మెంట్ అసలు వాస్తవంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని మన భవిష్యత్ ఏంది మన పిల్లల భవిష్యత్తు ఏందని ఆలోచిస్తే ఆలోచన మొదలైంది ఇవాళ మూడేళ్ళు పొడిగించిడు వయోపరిమితి కింద మూడేళ్ళు బొక్క పడ్డది కొత్త తోడు ఎవడని జాబ్ వచ్చి ఇవి ఆలోచించేటోడు ఎవడు నువ్వు ఎవరినైనా సాటిస్ఫై చేస్తే ఇంకొనకి అన్యాయం చేయాల్సిందే కదా ఇద్దరు కొడుకులు ఉంటే ఓవెన్ కన్నా ఒక ఎక్స్ట్రా నాలుగు రూపాయలు ఖర్చు పెడితే ఇంకొని పెట్టనేటే కదా నువ్వు సో ఆ ఆల్టర్నేట్ ఆలోచన కూడా మన వాళ్ళకి వస్తలేదు పోలరైజ్ కావట్లేరు అనార్గనైజ్ సెక్టర్స్ని పోలరైజ్ చేయలేకపోతున్నాం అన్న నమ్మకం కేసీఆర్కి ఉండడం వల్లనే కేసీఆర్ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళను వాళ్ళను ఎప్పటికప్పుడు మభ్య పెడుతున్న వాళ్ళను ఉద్యోగ సంఘాలను వాళ్ళని వీళ్ళను ఎందుకంటే గ్యారంటీ ఓట్స్ అనే నమ్మకం కింద ఎవరు వాడతా వాడు చెట్టుకోడు పుట్టకూడరు వీళ్ళకి అసలు ఎప్పుడు కలిసి మాట్లాడుకోరు వీళ్ళు కలిసి ఉద్యమాలు చేయలేరు వీళ్ళు కలిసి చర్చలు చేయలేరు వీళ్ళు కలిసి పోరాటం చేయలేరు అనే నమ్మకం ఏర్పడదని ఇక రెండు స్థానాల నుంచి బీజేపీ ఈరోజు ఇంత పెద్దగా విస్తరించింది కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే ఈరోజు ఇంత గడ్డు పరిస్థితి రావడానికి మొత్తం దేశవ్యాప్తంగా ఏంటంటారు రీజన్ నేను ఇందని చెప్పిన మనం అంటారు లెఫ్ట్ రైట్ మొత్తం తీసేసుకోరు ఎందుకు తీసుకోరు అంటే లీడర్షిప్ క్రైసిస్ నో డౌట్ దాంట్లో తప్పేం లేదు చెప్పడం నేను వచ్చి జనం తప్ప అంటే ఓ జనం అర్థం ఈడే పిచ్చోడా అంటారు ఇంటర్వ్యూలో మాట్లాడలేదు జనం తప్పే అంటే జనం తప్పేం లేదు మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి ప్రజలలో నమ్మకం క్రియేట్ చేయాలి ప్రజలలో నమ్మకం క్రియేట్ చేసినప్పుడు ఓటర్ అనేటోడు మన సైడ్ చూస్తాడు మనం ఈరోజు పొద్దున్న మాట్లాడింది రాత్రి మాట్లాడేటానికి క్లారిటీ లేదనుకో పొద్దునకి రాత్రికి పొంతన లేనప్పుడు ఏం కాదు క్లారిటీతో పనిచేసేటోడు ఒక పది రోజులు లేట్ అయినా లీడర్ అవుతాడండి అంటే నీ లైన్ నీకు ఉండాలి ఇవాళ ప్రజలు కా తీన్మార్మల్ ఆ నోట్లు వచ్చినాయంటే మీ లెక్కనే ఒక విలేకరి రోజు పొద్దున్న లేచి కష్టపడి ప్రజలకు ఇంత న్యూస్ ఛానళ్ళల్లో వచ్చే న్యూస్ పత్రికలనే అంశాన్ని మనం చదివితే కూడా ఆయన చెప్తే ఏంటంటే దాని కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తుంది అందరూ చూస్తారు ప్లస్ ప్రతి దగ్గర పోరాటం అయితే ప్రయత్నం చేసిండు చదువుకున్న ఓటర్లు ఆయనకు ఆ నోట్లు వేసిరంటే ఇక్కడ ఉన్నట్టే కదా వెతుకుతున్నారు ఆల్టర్నేట్ వెతుకుతున్నారు గిన్ని దుకాణాలు తొంభై మంది అభ్యర్థులు నిలబడితే ఏమి బుద్ధి చెప్తారండి రూలింగ్ పార్టీకి చెప్పు ఫస్ట్ కేసీఆర్ అనేటోడు సింగిల్ లార్జెస్ట్ శత్రువు ఉండాలి పార్టీలకు వీళ్ళందరూ మనం బతకాలంటే ముందు వాణ్ణి దింపాలనుకునే ఆలోచన ఉంటే తప్ప సాధ్యమా సాధ్యమా అంటే సాధ్యమా అంటే అటువంటి నాయకత్వం రావాలి ఇప్పుడు వెనుకటి ఏముంటుండే అంటే అండి బ్యాలెన్స్ చేసే అటువంటి నాలెడ్జ్ ఉన్నాడు కుసబెట్టి మాట్లాడేటువంటి లౌక్యం ఉన్నాడు కుసబెట్టి మాట్లాడి రాజకీయం చేసేవాళ్ళు ఆ లౌక్యం లేదు సొంత పార్టీలనే గుసెట్టనీకి లేనప్పుడు పక్క పార్టీ ఏం తోట మాట్లాడతావు అదే కోదండరామ్ గారిని అదే తీన్మార్మల్లను అదే రుద్రమదేవిని అదే ఇంకో నలుగురు సరే బీజేపీ పార్టీని పక్కన పెట్టండి కింద ఉన్న చెరుకు వీళ్ళందరికీ మాట్లాడే నాయకత్వమే లేకపోయాయి వీళ్ళందరికీ అల్టిమేట్ శత్రువు ఒక్కరే ఒక్కరే కానీ వీళ్ళందరూ కలిసి ఆయన గెలిపించారు తెలుసా ఎలా అంటే నీకు తెలిసి తెలియక ఏం చేసినావంటే లౌక్యం లేక ఆలోచన లేక మీరు మీరు కొట్టుకొని మీ శత్రువుని బట్ట కట్టారు మీరు మళ్ళీ ప్రజలు కూడా ఏమంటున్నారు అంటే బుద్ధి లేదు మీకు నా దగ్గర ఐదు వేలు తీసుకోవాలి ఆయన దగ్గర పదివేలు తీసుకోవాలి ఆయన దగ్గర డెబ్బై వేలు తీసుకొని మొత్తం కానీ మీ అందరికీ కలిపితే అవి ఓడిపోయేది కానీ ఆఖరికి ఏం చేసిర్రు మీకు ఐక్యం లేక మమ్మల్ని అందరూ నాగం చేసిరు ఇంకెందుకు ఇస్తారండి మ్యాండేటు షర్మిలమ్మ పార్టీ కూడా గట్లనే దుకాణాలు ఎక్కువ పెట్టాలి ఇంకొక ఎవరైనా పెడితే చెప్పు పండింగ్ చేసి పార్టీ పెట్టి వాళ్ళు అవసరమైతే పవన్ కళ్యాణ్ తోటి కూడా ఇక్కడ కంటెస్ట్ చేయించుతో డెబ్బై కాన్స్టెన్స్లో ఆయన రెండు మూడు వేలు ఓటు తీసుకుంటాడు కాన్స్టెన్స్కి మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రెమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్